హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఖరీదైన కార్లు, ఖరీదైన విమానాలు, డైమండ్స్ మరియు పెయింటింగ్స్, ఇలా ఖరీదైన వాటి గురించి తెలుసుకుని ఉంటాం. ఒక పెన్ మనం కొనాలంటే 3, 5 లేదా 10 రూపాయలు ఖర్చు పెట్టి కొంటాం. కానీ ప్రపంచంలో సుమారు 1 కోటి రూపాయలు విలువ చేసే పెన్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ పెన్స్ మనం కొన్న స్కూల్స్కు కాలేజెస్కు తీసుకువెళ్ళాం. బంగారం రత్నం కంటే ఖరీదైన 10 పెన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రాఫ్ ఫేబర్ క్యాస్టర్, ఈ పెన్లో బంగారం ఉంటుంది. ఈ పెన్ యొక్క ముక్కును 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు మరియు దీని యొక్క మధ్య భాగాన్ని ఆరోమాటిక్ శాండిల్వుడ్తో తయారు చేశారు. దీని ఖరీదు $2,000, అంటే 143,508 రూపాయలు. నెంబర్ 2, టైటానిక్ డిఎన్ఏ ఫౌంటైన్ పెన్. ఈ పెన్ను బెంజమిన్ లెపెన్ మరియు రోమిన్ జెరూమ్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి తయారు చేశారు. ఈ పెన్ను పెల్లాడియం, బ్రాస్, గోల్డ్ మరియు స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేశారు. హార్లాండ్లోని వాల్ఫ్ షిప్ యార్డ్లో దీన్ని తయారు చేశారు. ఇక్కడే ఫేమస్ షిప్ అయినటువంటి టైటానిక్ను కూడా తయారు చేశారు. అందుకే ఈ పెన్కు టైటానిక్ అని పేరు పెట్టారు. దీని ఖరీదు 358,770 రూపాయలు. నెంబర్ 3, గ్రేసన్ టై లిమిటెడ్ ఎడిషన్ ఫౌంటైన్ పెన్. దీని ముక్కును 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. రోడియం, ఇరిడియంతో ఎకాంత షేప్ ఉన్న లీవ్స్ గుర్తులు దీని మీద ఉంటాయి. ఈ పెన్కి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే దీని రీఫిల్ని ఒకసారి ఫిల్ చేస్తే సుమారుగా 1 సంవత్సరం పాటు ఈ పెన్ రాస్తుంది. అయితే దీని ఖరీదు 1,78,588 రూపాయలు. నెంబర్ 4, ద ఫోర్ సీజన్స్ పెన్, బూడిద రంగు, 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ పెన్కు ఒక ప్రత్యేకత ఉంది. ఈ పెన్ను సీజన్ బట్టి కలర్స్ చేంజ్ చేస్తుంది. రెయినీ సీజన్లో గ్రీన్ కలర్గా, సమ్మర్లో రెడ్ కలర్గా, వింటర్లో గ్రే కలర్గా రాస్తుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 33 పెన్లు మాత్రమే తయారు చేశారు. దీని ఖరీదు సుమారుగా 2,83,144 రూపాయలు. నెంబర్ 5, రీపుల్ హెచ్ఆర్హెచ్ లిమిటెడ్ ఎడిషన్ విస్కాంటీ ఫౌంటైన్ పెన్. ఈ పెన్ 18 క్యారెట్ల బంగారంతో మరియు బ్లాక్ కలర్లో లభిస్తుంది. దీని యొక్క రీపుల్ అనేది డైమండ్స్తో తయారు చేశారు. దీని ముక్కు 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దీని ఖరీదు 40,89,978 రూపాయలు. సమురాయ్ ప్రెస్టేజ్ లైటర్ అండ్ పెన్. ఈ పెన్ లైటర్గా కూడా వర్క్ చేస్తుంది. ఈ పెన్ను రోజ్ గోల్డ్ మరియు కొన్ని డైమండ్స్తో కూడా తయారు చేశారు. బ్లాక్ లెదర్ మరియు సిల్క్ రబ్బన్తో ఈ పెన్ను చుట్టారు. కేవలం 20 సెట్స్ మాత్రమే ఈ పెన్స్ను తయారు చేశారు. దీని ఖరీదు 47,35,764 రూపాయలు. నెంబర్ 7, కెరన్ డిఎక్స్ లా మోటర్నిస్టా డైమండ్ పెన్. దీన్ని యాంటోనియో గౌడీ అనే ఆర్కిటెక్ట్ తయారు చేశారు. దీని మధ్య భాగాన్ని సిల్వర్ రోడియంతో తయారు చేశారు. దీని ముక్కు 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దీనిలో కొన్ని డైమండ్స్ కూడా వాడారు. దీన్ని తయారు చేయడానికి యాంటోనియో గౌడీకి 6 నెలల సమయం పట్టింది. దీని ఖరీదు $2,65,000, అంటే 1,90,14,810 రూపాయలు. నెంబర్ 8, మిస్టరీ మాస్టర్ పీస్ పెన్. ఈ పెన్ను 30 క్యారెట్ల రత్నాలతో తయారు చేశారు. దీన్ని సుమారుగా 800 డైమండ్స్తో తయారు చేశారు. కేవలం 3 రకాలు మాత్రమే చేశారు. దీన్ని తయారు చేయటానికి సుమారుగా 1 సంవత్సరం పట్టింది. మరి దీని ఖరీదు వచ్చి 5,23,80,420 రూపాయలు. నెంబర్ 9, డైమండే బై అరోరా పెన్. దీని మధ్య భాగాన్ని 30 క్యారెట్ల డైమండ్స్తో మరియు ప్లాటినంతో తయారు చేశారు. దీని క్యాప్ పై భాగాన ఒక పెద్ద డైమండ్ అమర్చి ఉంటుంది మరియు దీని ముక్కును 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. కేవలం 1 సంవత్సరానికి మాత్రమే దీన్ని తయారు చేస్తారు. దీని ఖరీదు 9,18,00,000
45,120 rupees. నెంబర్ 10, ఫల్గర్ నాక్టర్నస్ పెన్. దీని క్యాప్ మరియు శరీరం రెండు సమానంగా ఉంటాయి. టిబాల్డి అనే వ్యక్తి దీని తయారీకి 945 బ్లాక్ డైమండ్స్ను వాడారు. కేవలం ఒక్కటి మాత్రమే ఇతను తయారు చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న ఈ లగ్జరీస్ పెన్ ఖరీదు $8 మిలియన్, సుమారుగా 57,40,32,000 rupees. ఒకవేళ ఈ పెన్స్ని మనం కొన్నా చేతికి ఉంగరం ఎలా ధరిస్తామో అలా చొక్కా జేబుకు ఈ పెన్ను తగిలిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు తెలుగు యూనివర్సిటీ యూట్యూబ్ ఛానల్.